వన్ ఇండియా తెలుగు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు ఫ్యాన్స్ కి శుభవార్త. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 10వ సీజన్ లో ఎప్పుడు అరంగరేట్రం చేస్తాడో అనే దానిపై స్పష్టతనిచ్చాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో కోహ్లీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 120% ఫిట్నెస్ ఉంటేనే ఐపీఎల్ లో ఆడతాను అని కోహ్లీ గతంలో ప్రకటించాడు. దీంతో ఐపీఎల్ 10వ సీజన్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ను సాధించలేకపోయాడు. తాజాగా విరాట్ కోహ్లీ భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించినట్లు కనిపిస్తోంది. జిమ్ లో అలవోకగా బరువులు నెత్తేస్తున్న వీడియోని సోషల్ మీడియా ద్వారా కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. మైదానంలో తిరిగి ఎప్పుడు అడుగు పెడతానా అని ఎదురు చూస్తున్నా, దాదాపుగా ఫిట్నెస్ సాధించేశాను, అన్నీ కుదిరితే ఏప్రిల్ 14 మీ ముందుకు వస్తా అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 14 రాయల్ ఛాలెంజర్స్ తన సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ముంబైతో తలపడనుంది. ఇప్పటికే కోహ్లీ లేకుండా బెంగళూరు జట్ వాట్సన్ నాయకత్వంలో 3 మ్యాచ్లు ఆడేసింది. తొలి మ్యాచ్లోనే హైదరాబాద్ చేతిలో ఓడిన బెంగళూరు ఢిల్లీతో జరిగిన 2వ మ్యాచ్లో పోరాడి విజయం సాధించింది. కాగా సోమవారం రాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో డివిలియర్స్ మెరుపులు మెరిపించినా బెంగళూరు ఓటమి పాలైంది. సోమవారం నాటి మ్యాచ్లో 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఫామ్లోకి రావడంతో ఆ జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపాడు. ఏబీకి తోడు కోహ్లీ కూడా బరిలోకి దిగితే బెంగళూరు అభిమానులకు పండగే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.